गुड मॉर्निंग डियर स्टूडेंट्स, पौनःपुन्य विभाजन फ्रीक्वेंसी डिस्ट्रिब्यूशन दत्तांश समर्पण को उपयोगे पद्धत पौनःपुन्य विभाजन सेकरी दत्तांशा मुड़ी दत्तांश रूप में उंटी इधर भारी परमाण में अपरमित उंटी इटे दत्तांशा अर्थम चुस्क कष्ट अंदकनी वीट सक्रम विश्लेषण चेसी ఒక క్రమ పద్ధతిలో అమర్చవలసి ఉంటుంది. విశ్లేషణకు అనువుగా దత్తాంశాన్ని కుదించి సమర్పించడాన్ని దత్తాంశ సమర్పణ డేటా ప్రెజెంటేషన్ అంటాము. డేటా ప్రెజెంటేషన్లో మనకు ప్రధానంగా పద్ధతులను పరిశీలిస్తే వర్గీకరణ, పట్టికీకరణ, పౌనఃపున్య విభజనం, చిత్రపట సమర్పణ, రేఖాచిత్ర సమర్పణ అని మనకు వివిధ పద్ధతులు ఉన్నాయి. ప్రస్తుతం మనం పౌనఃపున్య విభజనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ గురించి తెలుసుకుందాం. పౌనఃపున్య విభజనం సేకరించిన వర్గీకరించిన దత్తాంశాన్ని పౌనఃపున్య విభజనం రూపంలో సమర్పిస్తారు. పౌనఃపున్య విభజ ఆధారంగా ఏర్పడిన ఒక శ్రేణిలో ఒకే రకమైన లేదా సంబంధిత విలువలు కలిగిన పరిశీలనలను నిర్దిష్టమైన తరగతుల్లోనూ సమూహాల్లోనూ చూపడం జరుగుతుంది. వ్యక్తిగత సమూహాలుగా కానీ వాటి అనురూప పౌనఃపున్యాలను పక్కపక్కనే చూపడం ద్వారా కానీ వాటి ఆయతనాలను వరుసల్లో ఏర్పాటు చేసి చలరాశుల విలువల సమితిని చూపే గణాంక పట్టికయ్యే పౌనఃపున్య విభజనము అని కౌడిన్ అండ్ క్రాక్స్టన్ నిర్వచించడం జరిగింది. నెక్స్ట్ అంటే ఇక్కడ మనకు ఈ నిర్వచనాన్ని బట్టి చూసినట్లయితే పౌనఃపున్య విభజనం అనేది ఒక గణాంక పట్టిక. ఆ పట్టికలో వివిధ చలరాశుల సమతులను చూపడం జరుగుతుంది. ఆ చలరాశుల విలువల సమతులను వాటి ఆయతనాలను బట్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ చలరాశులను వ్యక్తిగత విలువలుగా కానీ సమూహాలుగా కానీ వాటి అనురూప పౌనఃపున్యాలతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. పౌనఃపున్యం ఉద్దేశాలు పౌనఃపున్య విశ్లేషణకు పౌనఃపున్య విభజనం విశ్లేషణకు ఉపయోగపడుతుంది. వర్గీకరింపబడిన దత్తాంశమును వర్గీకరించేందుకు గణాంక విశ్లేషణ చేయుటకు ఉపయోగపడుతుంది. జనసమాఖ్య నుండి ఎంపిక చేసిన ప్రతిచయనాల అధ్యయనంకు వాటి నుండి సాధించిన ఫలితాలను సంఖ్యల్లో వాటి పరిమితులను అంచనా వేయడానికి ఇది తోడ్పడుతుంది. గణాంక వ్యవహరణకు వీలు కల్పించే విధంగా వర్గీకరించి పద్ధతి ప్రకారం అమర్చుటకు ఇది తోడ్పడుతుంది. పౌనఃపున్య విభజనాన్ని బట్టి వర్గీకరణను రెండు రకాలుగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. వ్యక్తిగత శ్రేణులు ఇండివిడ్యువల్ సిరీస్, పౌనఃపున్య శ్రేణులు ఫ్రీక్వెన్సీ సిరీసెస్. ఇక పౌనఃపున్య శ్రేణులు మరలా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. విచ్ఛిన్న శ్రేణులు డిస్క్రీట్ సిరీస్, అవిచ్ఛిన్న శ్రేణులు కంటిన్యూస్ సిరీస్గా విభజించవచ్చు. మొత్తం మీద మనకు వ్యక్తిగత శ్రేణులు, విచ్ఛిన్న శ్రేణులు, అవిచ్ఛిన్న శ్రేణులుగా మనం పౌనఃపున్య విభజనమును విభజించవచ్చు. వ్యక్తిగత శ్రేణులు అంశాలను ఒకదాని తర్వాత మరొకటి వ్యక్తిగత జాబితాలో చూపడం జరుగుతుంది. వాటిని వర్గాలుగా అమర్చడం జరగదు. వ్యక్తిగత శ్రేణులను గణన చేయడానికి దత్తాంశంలో అతి తక్కువ విలువ గల అంశాన్ని ముందుగా అమరుస్తూ ఆరోహణ క్రమంలో కానీ లేదా అతి ఎక్కువ అంశాన్ని ముందుగా అమరుస్తూ అవరోహణ క్రమంలో కానీ తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక తరగతిలో గల 30 మంది విద్యార్థులకు గణాంక శాస్త్రంలో వచ్చిన మార్కులు ఈ విధంగా ఉన్నట్లయితే వాటిని మనం ఆరోహణ క్రమంలో అమర్చవచ్చు ఈ విధంగా, లేదా అవరోహణ క్రమంలో అమర్చవచ్చు. ఆరోహణ క్రమంలో చిన్న అంకె నుంచి అంటే చిన్న విలువ నుంచి పెద్ద విలువ వరకు అమరుస్తాము. అవరోహణ క్రమంలో పెద్ద విలువ నుండి చిన్న విలువ వరకు అమర్చడం జరుగుతుంది. ఇక వ్యక్తిగత శ్రేణులు ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ అమరుస్తారు. ఈ శ్రేణుల్లో దత్తాంశాన్ని ఏర్పాటు చేయటం చాలా సులభము, కానీ ఇది దత్తాంశ వివరణకు తోడ్పడదు. అంతేకాక దీని ప్రయోజనం అంటే ఈ వ్యక్తిగత శ్రేణుల యొక్క ప్రయోజనం చాలా పరిమితంగా ఉంటుంది. భారీ దత్తాంశాన్ని సూక్ష్మీకరించడానికి ఇది తోడ్పడదు.
కనుక ఈ శ్రేణులు వర్గీకరణకు ముఖ్య సూత్రాలైన తారతమ్యత, సూక్ష్మీకరణ చేయుట మొదలైన వాటికి వ్యక్తిగత శ్రేణులు పనికిరావు. పౌనఃపున్య విభాజన శ్రేణులు పరిశీలనలో చలరాశిలోని ఒకే విలువ గల అంశాల సంఖ్యను మొత్తం కలిపి ఆ చలరాశికి పౌనఃపున్యంగా చూపడం జరుగుతుంది. అంటే చలరాశిలో ఒక సంఖ్య ఎన్నిసార్లు పునరావృతమైనదో దానినే మనం పౌనఃపున్యం అంటాము, ఫ్రీక్వెన్సీ. ఈ శ్రేణులనే వర్గీకృత పరిశీలన శ్రేణులని కూడా అంటారు. వర్గీకృత శ్రేణులను లేదా పరిశీలనలను మనం రెండు రకాలుగా చెప్పవచ్చు. విచ్ఛిన్న శ్రేణులు డిస్క్రీట్ సిరీస్, అవిచ్ఛిన్న శ్రేణులు కంటిన్యూయస్ సిరీస్. విచ్ఛిన్న శ్రేణులు శ్రేణులలోని ఒక చలరాశిలోని వివిధ విలువలు విచ్ఛిన్న సంఖ్యలలో చూపడం జరుగుతుంది. ఈ చలరాశులను వ్యాప్తి పదాలతో వర్గీకరించరు. దాని వివిధ వర్గాల చలరాశుల మధ్య నిర్దిష్టమైన తేడా ఉంటుంది. పునరావృతాలను పౌనఃపున్యం అంటాము. బోడింగ్టన్ అభిప్రాయంలో దత్తాంశాన్ని అమర్చడంలో ఒక అంశానికి మరొక అంశానికి ఖచ్చితమైన ఖాళీ ఉండేటట్లు ఏర్పరిచినట్లయితే దాన్ని విచ్ఛిన్న శ్రేణులు అంటారు. ఇందులో అంశాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చి ఆయా అంశాలకు సంబంధించిన పౌనఃపున్యాలను ఎదురుగా రాయడం జరుగుతుంది. ఉదాహరణకు పరిశీలిస్తే ఇక్కడ విచ్ఛిన్న శ్రేణులను పరిశీలించినట్లయితే ఈ పట్టికలో కుటుంబంలోని పిల్లల సంఖ్య అంశం ఇది, కుటుంబాల సంఖ్య పౌనఃపున్యం, సున్నా పిల్లలు కలిగినటువంటి కుటుంబాల సంఖ్య 5, ఒక సంతానం కలిగినటువంటి కుటుంబాల సంఖ్య లేదా ఒకరు ఒక పిల్లవాడు కలిగినటువంటి కుటుంబాల సంఖ్య 10, ఇద్దరు పిల్లలు కలిగినటువంటి కుటుంబాల సంఖ్య 50, ముగ్గురు పిల్లలు కలిగినటువంటి వారి కుటుంబాల సంఖ్య 20, నలుగురు పిల్లలు కలిగిన కుటుంబాలు 3, 5 పిల్లలు కలిగినటువంటి కుటుంబాలు 2, మొత్తం కుటుంబాలు 100. ఈ విధంగా మనం ఏర్పరిచినట్లయితే వీటిని విచ్ఛిన్న శ్రేణులు అంటాము. అవిచ్ఛిన్న శ్రేణుల్లో అంశాలను వర్గాలుగా విభజించి తరగతులుగా అమర్చడం జరుగుతుంది. ఇందులో సమీకృత సంఖ్యలో సమర్పించబడిన దత్తాంశాన్ని చూపవచ్చు. ఈ శ్రేణులలో చలరాశి విలువలను వివిధ వ్యాప్తి పదాలతో చూపడం జరుగుతుంది. వాటినే తరగతి అంతరం అంటాము. బోడింగ్టన్ అభిప్రాయంలో విభాజనంలోని అత్యధిక అత్యల్ప విలువల మధ్య విలువలుగా తీసుకునబడిన చలరాశినే తరగతి అంతరం అంటాము. అవిచ్ఛిన్న శ్రేణులలో తరగతి అంతరాలు ప్రారంభ విలువ నుండి పౌనఃపున్య విభాజనంలో చివరి విలువ వరకు కొనసాగుతాయి. అవిచ్ఛిన్న శ్రేణులను ఎగువ దిగువ అవధులుగా వివిధ తరగతులుగా తరగతి అంతరాలతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవిచ్ఛిన్న శ్రేణులను నిర్మించే విధానం పౌనఃపున్య విభాజనాన్ని గణన చిహ్నాలను ఉపయోగించడం ద్వారా నిర్మించడం జరుగుతుంది. ఈ క్రింది పద్ధతిలో నిర్మించవచ్చు. దత్తాంశాన్ని విచ్ఛిన్న శ్రేణులలో అవిచ్ఛిన్న శ్రేణులలో ఇది విరివిగా ఉపయోగించడం జరుగుతుంది. దత్తాంశాన్ని వివిధ విలువలకు లేదా వ్యాప్తి, అది పునరావృతమయ్యే సంఖ్యను బట్టి పౌనఃపున్యాన్ని నిర్ణయించవలసి ఉంటుంది. అందుకని పునరావృతమైన ప్రతిసారి నిలువు గీతను గీయడం జరుగుతుంది. అదేవిధంగా పునరావృతమైన 4 నిలువు గీతలు వేయడం జరిగిన తరువాత 5వసారి పునరావృతమైన ఒక వాలు గీతను ఈ 4 వేసిన 5వ గీతల సమూహంగా గుర్తించడం జరుగుతుంది. ఈ విధంగా 4 పూర్తిగానే 5వ అంశం మళ్ళీ పునరావృతమైనట్లయితే దానిపైన గీత గీయడం జరుగుతుంది. 6వసారి నుంచి 9వసారి వరకు నిలువు గీతలను గీసి 10వసారి మరలా వాలు గీతను గీయడం జరుగుతుంది. ప్రతి చలరాశికి ఎదురుగా ఉన్న గణన చిహ్నాలను లెక్క పెట్టినట్లయితే ఆ చలరాశికి తరగతికి గల పౌనఃపున్యం వస్తుంది. ఉదాహరణకు ఒక తరగతిలో 60 విద్యార్థులకు వచ్చిన మార్కులు దిగువ విధంగా ఇవ్వబడ్డాయి అనుకుందాం.
వాటిని అవిచ్ఛిన్న శ్రేణుల్లో పౌనఃపున్యాన్ని విభజించే పౌనఃపున్య విభజనాన్ని నిర్మించే విధానాన్ని చూద్దాం. ఇక్కడ మొదట మనం తరగతి అంతరాలను ఏర్పాటు చేసుకుందాం. తరగతి అంతరం 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90, 90 to 100. ఈ విధంగా మనము పౌనఃపున్య విభజనాన్ని విభజన చేద్దాం. తర్వాత మొదట వచ్చిన మార్కులు చూస్తే 46. 46 అనేది 40, 50 తరగతి అంతరానికి సంబంధించింది కాబట్టి దానికి ఎదురుగా పౌనఃపున్య చిహ్నాన్ని ఉంచుతాము. నెక్స్ట్ 67 మార్కులు. ఈ 67 మార్కులను 60, 70 మార్కుల మధ్యలో కాబట్టి ఈ విధంగా ఇట్లా గుర్తిస్తాము. ఇలా ఒక్కొక్క అంశాన్ని దానికి సంబంధించిన పౌనఃపున్యంలో గుర్తించడం జరుగుతుంది. అలా గుర్తించినప్పుడు మనకు వచ్చేటటువంటి ఇది చూసినట్లయితే 4 అంశాలు కాగానే దానికి అడ్డుగీత ఇట్లా మనం గీయడం ద్వారా అంశాలను గుర్తిస్తాము. ఈ విధంగా గణన చిహ్నాలను ఉపయోగించి పౌనఃపున్య విభజనాన్ని గుర్తించడం జరుగుతుంది. ఈ విధంగా గుర్తించడం జరుగుతుంది. మొదట మొత్తం మీద 0 to 10 విద్యార్థుల సంఖ్య, 0 to 10 మధ్యలో మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్య 1, 10 to 20 ఇద్దరు విద్యార్థులు, 20 to 40 నలుగురు విద్యార్థులు, 30 to 40 మార్కుల మధ్య వచ్చిన విద్యార్థులు 7 మంది, నెక్స్ట్ 40 to 50 12 మంది, 50 to 60 15, 60 to 70 11, 70 to 80 4, 80 to 90 3, 90 to 100 1. మొత్తం విద్యార్థుల సంఖ్య 60. ఈ విధంగా మనము విభజించటాన్ని అవిచ్ఛిన్న శ్రేణుల్లో పౌనఃపున్య విభజనాన్ని నిర్మించవచ్చు. ఇక 2వ ఉదాహరణ పరిశీలిస్తే ఇక్కడ 60 మంది విద్యార్థుల ఎత్తులు సెంటీమీటర్లలో ఇవ్వబడ్డాయి. అవిచ్ఛిన్న శ్రేణులలో పౌనఃపున్య విభజనాన్ని నిర్మించడానికి ఈ విధంగా నిర్మించవచ్చు. వారి ఎత్తులను బట్టి ఈ విధంగా నిర్మించవచ్చు. పౌనఃపున్య విభజన సూత్రాలు అర్థవంతమైన వ్యాఖ్యానము విశ్లేషణ చేయడానికి దత్తాంశాన్ని గణాంక విచారణ సమయంలో విధానీకరించడం వర్గీకరించడం జరుగుతుంది. దత్తాంశంలో గల అనేక లక్షణాలను లెక్కలోనికి తీసుకుంటూ విలువలను తరగతుల్లో వర్గీకరించడం జరుగుతుంది. అట్లా వర్గీకృతం చేసినట్లయితే పౌనఃపున్య విభజనాలను తయారు చేయడం అవుతుంది. వీటిని నిర్మించడంలో నిర్దిష్టమైన సూత్రాలు లేనప్పుడు కొన్ని మార్గదర్శక సూత్రాల ద్వారా నిర్మించుకోవచ్చు. అందులో ముఖ్యమైనవి విభజనాన్ని ఎన్ని తరగతులుగా ఉండవలను, తరగతి అంతరాలు ఎంత పరిమాణంలో ఉండవలను, ఒక్కొక్క తరగతి అవధి ఎంత అవధిలో ఉండాలి, పౌనఃపున్య విభజనమును ఎంతలో ప్రారంభించి ఎంతలో ముగించాలి అనేవి. ఇక విషయానికి సంగతమైన అంశం వద్ద ప్రారంభించి చివరి విలువ ముగించినట్లయితే పౌనఃపున్య విభజనం సక్రమంగా అమర్చినట్లు అవుతుంది. అంటే పౌనఃపున్య విభజనాన్ని అమర్చేటప్పుడు అది అంత్య విలువలకు ప్రాధాన్యం ఎన్ని తరగతులంతా నిర్ణయిస్తే సముచితంగా ఉంటుందో దృష్టిలో ఉంచుకొని అమర్చాలి. తరగతి అంతరాలను రూపొందించే పద్ధతులు బహిర్గత పద్ధతి, అంతర్గత పద్ధతి, సంచిత పౌనఃపున్య విభజన పద్ధతి అని 3 పద్ధతులు ఉన్నాయి. బహిర్గత పద్ధతి అవిచ్ఛిన్న శ్రేణుల్లో విభజనంలో ఒక తరగతి ఎగువ అవధి దిగువ అవధి అయిన దాన్ని బహిర్గత పద్ధతి లేదా మినహాయింపు పద్ధతి అని వ్యవహరిస్తారు. ఇక్కడ ఒక అంశం యొక్క ఎగువ అవధికి సమానంగా ఉన్నట్లయితే ఆ అంశాన్ని ఆ తరగతి నుంచి మినహాయించి తరువాత దిగువ అవధికి చెందినట్లుగా చూపుతారు. అందువలనే దీన్ని మినహాయింపు పద్ధతి అంటాము. ఇందులో వివృత అవధి తరగతులు కానీ అసమాన తరగతులను కానీ కలిగిన దత్తాంశం కూడా ఉండటం వల్ల వివృత అవధులు గల తరగతులు ఉంటే మొదటి చివరి తరగతులలో అవధులను స్పష్టంగా నిర్వచించారు.
ఇదే విధంగా అసమాన తరగతుల్లో తరగతి అంతరాలన్నిటికీ సమాన వ్యాప్తి ఇవ్వకపోవచ్చు. ఇక్కడ బహిర్గత పద్ధతిని మనం పరిశీలించినట్లయితే 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50 అంటే ఇక్కడ బహిర్గత పద్ధతిలో ఉన్నటువంటి తరగతి అంతరంలో ఎగువ అవధి తరువాతి తరగతి అంతరంలో దిగువ అవధి అవుతుంది. ఇలా ఉండే దాన్నే మనము బహిర్గత పద్ధతి అని పిలుస్తాము. అంతర్గత పద్ధతి, అంతర్గత పద్ధతి అనగా తరగతి అంతరంలో ఎగువ అవధి దిగువ అవధులకు ఆ తరగతిలోనే చేర్చే పద్ధతిని మనం అంతర్గత పద్ధతి అంటాము. అంటే బహిర్గత పద్ధతిలో లాగా ఎగువ అవధిని మినహాయించడం ఇందులో జరగదు. దీన్నే విలీన పద్ధతి అని కూడా వ్యవహరిస్తాము. దత్తాంశం పూర్ణ సంఖ్యతో కూడినదైనప్పుడు అంతర్గత పద్ధతిన వర్గీకరణ చేయవచ్చు. ఇక్కడ మార్కులను పరిశీలించినట్లయితే 0 to 9, 10 to 19, 20 to 29, 30 to 39, 40 to 49 ఈ విధంగా వర్గీకరిస్తాము. విభజనం అమరికలో సంచిత పౌనఃపున్య విభజన పద్ధతి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. పౌనఃపున్య విభజనంలో ఒక నిర్దిష్ట విలువ కన్నా తక్కువ విలువలు కలిగిన మొత్తం పరిశీలనలకు సంబంధించిన సమాచారాన్ని, అదేవిధంగా ఎక్కువ విలువలు కలిగిన మొత్తం పరిశీలనలకు సంబంధించిన సమాచారాన్ని అందించే పద్ధతినే సంచిత పౌనఃపున్య పద్ధతి అంటాము. కింది నుండి లేదా పైనుండి తరగతి పౌనఃపున్యాన్ని తదుపరి పౌనఃపున్యంతో కూడి ఆ పద్ధతినే పాటిస్తూ చివరి వరకు సంచితం చేయడం ఈ పద్ధతి ప్రత్యేకత. దీన్ని రెండు రకాలుగా అమర్చవచ్చు. కంటే తక్కువ విభజనం, కంటే ఎక్కువ విభజనం. కంటే తక్కువ విభజనంలో పౌనఃపున్యాలను ఆరోహణ క్రమంలో అమర్చుకుంటూ పౌనఃపున్యాలను సంచితం చేయడం జరుగుతుంది. కంటే ఎక్కువ విభజనంలో దత్తాంశ పౌనఃపున్యాన్ని అవరోహణ క్రమంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఇందులో అత్యధిక విలువతో ప్రారంభించి అత్యల్ప విలువతో ముగించడం జరుగుతుంది. ఇక్కడ కంటే తక్కువ విభజనాన్ని పరిశీలించినట్లయితే 10 కంటే తక్కువ, 20 కంటే తక్కువ, 30 కంటే తక్కువ, 40 కంటే తక్కువ, 50 కంటే తక్కువ అని రాస్తాము. విభజనాన్ని పౌనఃపున్యాన్ని సంచితం చేసుకుంటూ వస్తాము. 4, 14, 14, 15, 29, 29, 22, 51, 51, 70 ఈ విధంగా పౌనఃపున్యాన్ని సంచితం చేస్తూ వస్తాము. ఇందులో తరగతి అంతరంలోని ఎగువ అవధులు కంటే తక్కువ అని చూపటం జరుగుతుంది. కంటే తక్కువ విభజనంలో పౌనఃపున్యాలను ఆరోహణ క్రమంలో అమర్చుకుంటూ పౌనఃపున్యాలను సంచితం చేయడం జరుగుతుంది. కంటే ఎక్కువ విభజనం, ఇక్కడ మనము సాధారణంగా దిగువ అవధులను కంటే ఎక్కువ మార్కులుగా చూపడం జరుగుతుంది. 0 కంటే ఎక్కువ మార్కులు, 10 కంటే ఎక్కువ మార్కులు, 20 కంటే ఎక్కువ, 30 కంటే ఎక్కువ, 40 కంటే ఎక్కువగా మనం చూపుతాము. ఇక్కడ విభజన పౌనఃపున్యాన్ని, సంచిత పౌనఃపున్యాన్ని అత్యధిక విలువ నుంచి తీసుకుంటూ వస్తాము. నెక్స్ట్, కంటే ఎక్కువ విభజనంలో దత్తాంశ పౌనఃపున్యాన్ని అవరోహణ క్రమంలో ఏర్పాటు చేయబడుతుంది. అంటే ఇందులో అత్యధిక విలువతో ప్రారంభించి అత్యల్ప విలువతో ముగించడం జరుగుతుంది. ఇది పౌనఃపున్య విభజనకు సంబంధించినటువంటి వివరణ. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్.